కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో నాయకులు రాఘవులు వాళ్ళ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ ఎగువన అరకట్ల అక్రమాలు ఆక్రమణల సమస్య అనేది మొత్తం ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమస్య. ఈరోజు ఈ రిజర్వాయర్ కుదించుకుపోతుంది, రైతులకు నష్టం జరుగుతూ ఉంది. అలాగే రేపు మహారాజధాని అయినప్పుడు నీళ్లు సప్లై చేయాల్సింది ఇదే. అలాగే వీటీపీఎస్కు సప్లై చేసేది ఈ రిజర్వాయర్ని ఎంతో అతి జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన రిజర్వాయర్ని ఈరోజు అక్రమ కట్టడాలకి అనుమతులు ఇస్తూ ఆ రకంగా అక్రమ కోటేశ్వరుల్ని వాళ్ళందరినీ అనుమతులు ఇస్తూ చెప్పంటే ఈ అక్రమాలను నిరోధించకుండా రేపు రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పంటే అది ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు 8,380,000 చదరపు అడుగుల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ 3,80,000 చదరపు అడుగుల అక్రమ కట్టడాలని స్వాధీనం చేసుకుంటే ఈరోజు రాజధాని అంతా ఇక్కడ నడిచిపోద్ది. ఈరోజు అక్కడ 2,10,000 చదరపు అడుగులు మాత్రమే ఈరోజు హైదరాబాద్లో రాజధానికి ఇచ్చున్నారు. కాబట్టి 30,000 ఎకరాల రాజధాని రైతుల భూములు ఎందుకని నేను అడుగుతున్నాను. రెండవది, ఈ అక్రమ కట్టడాలు ఈ అక్రమం అయినప్పుడు వీటిని కూలగొడతారా లేదా అని చెప్పేసి అడను. అక్రమ కట్టడాలను కూలగొట్టిన వాళ్ళు ప్రభుత్వం రైతుల నుంచి భూముల్ని బలవంతంగా ఎందుకు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం. 2,000 ఎకరాలు కరకట్ట వైపున ఉంది, దాంట్లో వాటికి కూడా మినహాయింపించే పరిస్థితి సిఆర్డీఏ నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. కరకట్ట లోపల ఉన్న భూములను రక్షించి పైన ఉన్న పంట భూములను మాత్రం అడుగుతున్నాను. కరకట్ట లోపల ఉండే విలాసవంతమైన వాటికి ఏమిటి, దానికి జాతీయ ప్రాధాన్యత ఏమిటనేది, దేశ రక్షణకు అవసరమా లేకపోతే ఇంకో దానికి అవసరమా? ధనవంతులు వచ్చి విలాసవంతంగా ఎక్కడ బట్టలు ఒకటి తీసుకొని స్విమ్మింగ్ చేసుకోవడానికి ఈ తీర ప్రాంతం ఇవ్వాలా? కష్టపడే రైతులకు అన్నదాతలుగా ఉండి ప్రపంచానికంతా అన్నం వండిస్తున్న రైతులను మాత్రం బలవంతంగా వెళ్ళి కొట్టాలా? సస్యశ్యామలమైన భూముల్ని వాటినన్నింటినీ వదిలేసేసి ఇక్కడ భూములన్నింటినీ దుర్వినియోగం చేస్తున్న అనుమతించాలని చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. లేదు, ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ సక్రమమైనప్పుడు 6,000 ఎకరాలు ఇక్కడ భూమి ఖాళీగా ఉంది, దాంట్లో పెద్ద పెద్ద భవనాలు కట్టి ప్రభుత్వం వాడుకోవచ్చు, అప్పుడు 30,000 ఎకరాలు అవసరం లేదు. లేదు, అన్ని అక్రమం ప్రభుత్వం కట్టడం కూడా అక్రమం అంటే అన్నింటినీ కూల్చివేసి ఇది వ్యవసాయానికి రిజర్వాయర్ని వెడల్పు చేయడానికి నీటిని ఎక్కువ నిల్వ చేసుకోవడానికి రేపు రాజధాని నగరానికి ఇతర వాటికి ఈరోజు పైనుంచి నీళ్లు రావడం లేదని చెప్పండి. పైనుంచి నీళ్లు రావడమైనప్పుడు ఉన్న రిజర్వాయర్ని పెంచుకొని ఆ రకంగా చేసుకోవడానికని వాడుకోవాలి. అది ఇది లేకుండా ఇక్కడ విలాసవంతమైన వాళ్ళకందరి కోసం వినియోగించుకోవడానికి దీనికి అప్పచెప్పడం అని అంటే అది ప్రజాద్రోహం, దేశద్రోహం తప్ప ఇంకోటి ఏం కాదు. అక్రమాలు తొలగిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిన వెంటనే రోజుల వ్యవధిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి బీజేపీ ఒక స్టెప్ ముందుకు వేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనుకుంటారు? అది బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతారు. ఇక్కడ అక్రమ కట్టడాలు వచ్చి అఖిల భారత అధ్యక్షుడే శంకుస్థాపన చేశాడు. ప్రపంచంలో సర్వం తెలిసినట్టుగా మాట్లాడే వెంకయ్యనాయుడు వచ్చి పక్కన నుంచున్నాడు. అంటే ఇది అక్రమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడికి తెలియదా? రివర్ బెడ్లో కడుతున్నాం అని చెప్పి తెలియదా? అలాగే కొత్త రాజధానికి ఈ భూములు అవసరం అని చెప్పేసి తెలియదా? వాస్తవంగా వారు ఎంపీ అయిన గోకరాజు గంగరాజు గారికి నీ భూమిని ముందిచ్చేయండి, 30,000 ఎకరాల రైతులను అడుగుతున్నాం భూముల్ని, ఆ భూములు రైతులను అడిగే నైతిక హక్కు మనకు రావాలంటే మన భూములను ముందు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పి ఆ భూములు ఇప్పించే కార్యక్రమం చేయి. అవన్నీ చేయలేదంటే ఈ అక్రమాలకు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీస్సులు ఇస్తున్నారని స్పష్టంగా కనపడుతుంది. ఆశీస్సు ఇవ్వలేదంటే ప్రకటించమండి మా గంగరాజు గారికి, మా పార్టీ వాళ్ళందరికీ భూములు రాజధానికి ఇచ్చేయమని చెప్పేసి మేము కోరుతున్నామని చెప్పేసి ప్రకటించమండి. సిపిఎం ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతుంది? అలాంటిదే ఈరోజు రైతులు వ్యవసాయం చేయొద్దని చెప్పేసి అంటున్నారు. ఈ అక్రమ కట్టడాలని కూలగొట్టకుండా రైతులను వ్యవసాయం చేయమని వద్దని చెప్పేసి హక్కు ఎవరికి లేదు. అందుకని వ్యవసాయం చేయమని రైతులను కోరుతున్నాం. వ్యవసాయం చేస్తే పూర్తిగా అండదండలు వాళ్ళకి నిలబడతాం. ఎవరొస్తే అడ్డుకుంటారో మేము చూస్తాం. అక్రమ కట్టడాలను కూలగట్టి ఇక్కడుండే ధనవంతుల యొక్క భూములు స్వాధీనం చేసుకుని అప్పుడు రైతుల దగ్గరకు రావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొత్తం మీద ఈ కృష్ణా కరకట్ట లోపల ఉన్న అక్రమాలను తొలగించాలి, అలాగే రాజధాని విషయంలో ఈ ప్రాంతానికి ఎగ్జంప్షన్ ఇవ్వాలని చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలి. రైతులను వ్యవసాయం చేయొద్దని చెబుతున్న ప్రభుత్వం అక్రమాలను తొలగించిన తర్వాతే వాళ్ళని అక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పాలని చెప్పి కూడా రాఘవులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో శరత్ చంద్ర ఎక్స్ప్రెస్ టీవీ విజయవాడ.